ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహోన్నత కీర్తి శిఖరం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఏడీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రబోతు సుబ్రహ్మణ్యం అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సులూరుపేటలో శుక్రవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏడీపీఎస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏడీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడు అన్నారు. ప్రభుత్వ ఫలాలు అందరికీ చెందాలని, సామాజికంగా ఆర్థికంగా అందరినీ సమానంగా చూడాలని రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందన్నారు. అంబేద్కర్ ఆశయా సాధనలో ప్రతి ఒక్కరూ నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ రమణయ్య, ఏడీపీఎస్ నాయకులు రమణయ్య, లక్ష్మయ్య, గోపి, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతిని సూలూరుపేట ఆర్టీసీ బస్ స్టాండ్లో వెలిసి ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ ధర్మ పోరాట సమితి మరియు వివిధ దళిత సంఘాల ప్రతినిధులతో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు పెద్ద పండుగ వాతావరణం ఉంది. హైదరాబాద్లో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని ఈరోజు ఆ సీఎం అంబేద్కర్ మనవడైన ప్రకాష్ అంబేద్కర్ ఈరోజు ఓపెన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా అంబేద్కర్ జయంతులు ఘనంగా జరుపుతుంటున్నారు. ఈ రోజు నుంచి మనం జయంతులు జరుపుకోవడం కాకుండా అంబేద్కర్ ఏమైతే చెప్పాడో ఆ చెప్పింది కనీసం జనానికి చేరవేసి జనాన్ని మొబిలైజ్ చేసే దగ్గర ప్రతి ఒక్కరు ఉండాలా. అంబేద్కర్ ధర్మ పోరాట సమితి కార్యకర్తలు అయితే ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా అదే పనిలో ఉన్నారు. 1995లో ప్రారంభించిన అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఈ రోజు వరకు అంబేద్కర్ ఏదైతే చెప్పారో ఆ సిద్ధాంతాన్ని ఆయన ప్రసారాన్ని ప్రజల్లోకి తీసిపోయి గ్రామ గ్రామాన అందరికీ తెలియజేస్తున్నారు. అదేవిధంగా మేము ఈరోజు కోరడం ఏమైందంటే దళిత సంఘాల ప్రతి నాయకులు ప్రతినిధులు కూడా ప్రతి ఒక్కరూ మన చేతనైన సహాయాన్ని మన కిందుండే పేద ప్రజలకు అందరూ కూడా అందించి వాళ్ళు మొబిలైజ్ చేయాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా పేదలకి అంటే మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులు నేను కోరేది, ఉద్యోగం వస్తే అసలు ఆయన జీవితం ఎట్టొచ్చిందో మర్చిపోయి ఆయన ఉన్న స్థాయిలో ఉన్నట్టు అసలు మర్చిపోతున్నారు. మరి ఉద్యోగస్తులు అందరూ కూడా తన ఉద్యోగం వచ్చిన దానికి మన బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది గుర్తుపెట్టుకోవాలా. ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత అందరూ క్రిస్టియన్స్లే గెలిపి అంబేద్కర్ వల్ల ఉద్యోగం వచ్చినా సరే అసలు అంబేద్కర్ విషయాలే చెప్పకుండా వీళ్ళు యేసు ప్రభు ఇచ్చినాడు మాకు ఉద్యోగం, మాకు ఆ దేవుడు ఇచ్చినాడే భ్రమంలో వీళ్ళు బతికేస్తే అదే మాటలు చెప్తున్నారు. అది చాలా ప్రాథమికమైన వ్యవహారం. ఎందుకంటే అసలు ఇచ్చిందే మనకు బతిక జీవనం అంబేద్కరు, ఆయన ఇచ్చి ఆయన వచ్చిన తర్వాతనే మనకు గుట్ట కోసి అన్నీ వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ జయంతిని వాళ్ళ ఇళ్లలో ఘనంగా చేసుకోవాలని, అంబేద్కర్ పోటీలు ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులైన వాళ్ళ ఇళ్లలో ఉండాలని ఉంచుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జయమేం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లాలే అంబేద్కర్ ధర్మ పోరాట సమితి. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటి లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.